వేదికపై ఆసీనులైన ఆత్మీయులకి ప్రత్యేకంగా సినీ నిర్మాత శ్రీనివాస్కి నేను ఈ ప్రివ్యూ షో సందర్భంలో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను। నిజంగా రమేష్ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిన్నగా 3 నిమిషాలు 5 నిమిషాలు ఆ స్థాయి నుండి ఇప్పుడు ఒక గంట వ్యవధికి ఒక సినిమాకి దర్శకత్వం వహించే స్థాయికి ఎదగడం అనేది నిజంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పక్షాన నేను అతన్ని అభినందిస్తున్నాను। ప్రతి చిత్రం తను తీస్తున్నది ఒక సందేశంతో కూడినటువంటి తపన ఆయన తపన అందులో ప్రతి చిత్రంలో నాకు కనిపిస్తుంది। దాదాపు అన్ని షార్ట్ ఫిల్మ్స్ నేను ఫాలో అవుతుంటాను। ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని నేను భావిస్తున్నాను। ముఖ్యంగా ఈ సినిమాకి హీరోగా ఉన్నటువంటి మిత్రుడు కూడా మా యూనియన్ సీనియర్ నాయకుడు అంటే సీనియర్ జర్నలిస్ట్ జగన్ వారి అబ్బాయి అని ఇందాకనే రమేష్ గారు చెప్పారు। అతనికి కూడా నేను అలాగే సిరి యాక్టర్గా వివరించినటువంటి హీరోయిన్గా మీ అందరు కూడా నేను కెమెరా యూనిట్ వారికి కూడా టోటల్ ఈ యూనిట్కి సహకరించి కష్టపడి చెమటోడ్చి పనిచేస్తున్న టీం అందరు కూడా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను। ఈ సినిమా ఖచ్చితంగా జనాదరణ పొందుతుందని సోషల్ మీడియా ద్వారా అట్లాగే చాలా చోట్ల దీన్ని విస్తృత స్థాయిలో ప్రచారం జరగాలని నేను కోరుకుంటున్నాను। రమేష్ ఈ స్థాయి నుండి భవిష్యత్తులో ఆయన ఒక ప్రముఖ దర్శకుడి స్థాయికి వెళ్ళాలి, పెద్ద సినిమాలకు కూడా ఆయనకు అవకాశం లభించాలని ఆకాంక్షిస్తూ నేను మా యూనియన్ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను। థాంక్యూ ఉదయతన్న, మీ మాటలు మాకు ఇంకా బలాన్ని ఇస్తాయి। ఇప్పుడు మన గురురాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ప్రముఖ నిర్మాత। ఒక నిమిషం సార్, మీరు మరి మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతారు, అది ప్రీవ్యూ చూసి పోవాలి, అందుకని మిమ్మల్ని తర్వాత మంత్రి గారు వచ్చినాక మాట్లాడిస్తా, ప్రీవ్యూ స్టార్ట్ చేద్దాం। దయచేసి అందరూ అక్కడ హాస్యలు కావాలకూడదు, మంత్రి గారు వచ్చే మాట